హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. సో నేను ఇలా పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చాలామంది అయితే చూస్తున్నారు, అండ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే పక్క వాళ్ళకి కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ని ఇవ్వండి. ఓకే, సో వాట్ ఈ వీడియోలో ఏం చెప్పుకుందామంటే, ఆల్రెడీ ఫోర్త్ సెమిస్టర్ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి నేను కరికులం అప్డేట్ చేశాను, వీడియో పెట్టాను, అది ఒకసారి చూడండి ట్రిపుల్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే. అండ్ ఈ వీడియోలో వచ్చేసినప్పటికీ డిప్లొమా C20 ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి సివిల్ బ్రాంచ్ వాళ్ళకి కరికులం అనేది చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కరికులం చెప్తాను, అండ్ అలానే కరికులంకి సంబంధించి మీ కరికులంకి సంబంధించి కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్గా, మీరు ప్రతిసారి వీడియో చూడలేరు కాబట్టి ఫర్దర్గా ఇండివిజువల్ టాపిక్ ఏమున్నాయి సబ్జెక్ట్ నుంచి అని మీరు చూసుకోవచ్చు. ఓకే, సో అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీ కరికులం చూస్తే మీకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అలాంగ్ విత్ 5 లాబొరేటరీ. ఓకే, 5 సబ్జెక్ట్స్ అండ్ 5 ల్యాబ్స్. మీ అందరికీ తెలుసు సివిల్ వాళ్ళకైనా ఏ బ్రాంచ్ వాళ్ళకైనా కామన్గా ఇయర్ నుండి ఫోర్త్ సెమిస్టర్లో కూడా M3 అనేది పెట్టున్నారు. సో M3 అనేది యాడ్ ఆన్ అవుతుంది మీకు, విచ్ విల్ బీ వెరీ యూస్ఫుల్. ఒకవేళ కనుక మీరు బీటెక్ కనుక చేయాలనుకుంటే ఈ M3 కాన్సెప్ట్స్ కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. సో అందుకనే M1, M2, M3ని మీకు బీటెక్లో కూడా ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని వరకు, అన్ని కాలేజీలకి కాదు బట్ రిలేటెడ్ టు, అప్పుడు మీకు తెలుస్తుంది ఉపయోగం ఎంత ఉంటుంది అని చెప్పి. సో అది అందుకనే M3 కూడా మీకు ఇన్వాల్వ్ చేయడానికి మెయిన్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసినప్పటికీ, C402 చూస్తే 402 డిజైన్ అండ్ డీటైలింగ్ ఆఫ్ RC స్ట్రక్చర్స్ అని ఉంది, అదొక సబ్జెక్ట్ మీకు సంబంధించి. అండ్ సర్వేయింగ్ అని చెప్పు ఉంది, సర్వేయింగ్ 1 నెక్స్ట్ సెమిస్టర్లో ఫర్దర్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఇది కూడా మీకు, సో మీ సివిల్ వాళ్ళే కాబట్టి మీకు సంబంధించిందే ఉంటుంది. అండ్ నెక్స్ట్ C405 వచ్చేసినప్పటికి ఇరిగేషన్ ఇంజనీరింగ్. ఇవి టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రతి బ్రాంచ్కి ఇప్పుడు ట్రిపుల్ బ్రాంచ్ చూసుకుంటే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అలాంగ్ విత్ మెషిన్ డ్రాయింగ్ ఆర్ సంథింగ్, ఎలక్ట్రికల్ డ్రాయింగ్ ఆర్ మెకానికల్ వాళ్ళు చూసుకుంటే 6 సబ్జెక్ట్స్, డ్రాయింగ్ అంటే 7 అయిపోతుంది వాళ్ళు రాసేటప్పటికి, మీకు మాత్రం 5 సబ్జెక్ట్స్ పెట్టారు. అండ్ 5 ల్యాబ్స్లో సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ 2 ఉంది, ఆల్రెడీ 1 మీరు థర్డ్ సెమ్లోనే ఎప్పుడు ప్రిపేర్ అయ్యి ఉంటారు, థర్డ్ సెమ్లో అయి ఉంటుంది మీకు, అది మీరు కంప్లీట్ చేశారు. ఇప్పుడు డ్రాయింగ్ 2 ఉంది. అండ్ థర్డ్ C407 కోడ్ వచ్చేసినప్పటికీ కాన్ఫిడెన్స్ ఆయిల్ టెస్టింగ్ ప్రాక్టీస్ ఉంది, C408 కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ 409 సర్వేయింగ్ 3 ప్రాక్టీస్ అని చెప్పింది, అండ్ 410 వచ్చేసరికి క్యాడ్ ప్రాక్టీస్ 1. క్యాడ్ అనేది సివిల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అంటే మీరు ఒకవేళ ఆర్కిటెక్చర్ కానీ ఏమైనా డిజైన్ చేయాలనుకున్నా అవన్నీ కూడా మీకు ఈ క్యాడ్లోనే మీకు సాఫ్ట్వేర్లో యూజ్ చేసి నేర్పిస్తారు. మరి మీ కాలేజ్ బట్టి డిపెండెంట్ ఎలా నేర్పిస్తారు అనేది మీరైతే ఈ ల్యాబొరేటరీస్లోని కొంచెం క్యాడ్ ప్రాక్టీస్ కోసం జాగ్రత్తగా చూడండి. ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదో వాటి మీద జాబ్స్ కూడా బాగుంటాయి కాబట్టి అందరికీ దానికి సంబంధించి యూస్ఫుల్, మనకి లైఫ్ టైం ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, సో ఇదైతే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ల్యాబొరేటరీయే, బట్ దానికి ఎండ్ ఎగ్జామినేషన్స్ ఉండదు, దీనికి సంబంధించి ప్రతి బ్రాంచ్కి కామన్గా ఉంటుంది. ఫర్దర్గా ఇంకొక వీడియోలో నేను చెప్తాను ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి ఏంటి అనేది. సో ఆ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి ఇండివిజువల్ టాపిక్స్కి ఆ కరికులం అనేది వెరీ హెల్ప్ఫుల్. ఆ కరికులంలో టాపిక్సే మీకు ఎగ్జామినేషన్లో కూడా ఇస్తాడు, నాట్ మోర్ దెన్ దట్, కొన్ని కొన్ని ఛాన్సెస్ ఉంటాయి బట్ రేర్ కేసెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.